ఏ ఘటనపై స్పందించడానికి బీజేపీ సీనియర్ నేత సోము వీర్రాజు గారు ఫోన్ లైన్ లోకి అందుబాటులోకి వచ్చారు. సోము వీర్రాజు గారు నమస్తే అండి. నమస్కారం అమ్మా. నమస్తే అండి. వరుసగా చూస్తున్నామనే ఇన్సిడెంట్స్, ఈ ఘటనలపై మీరు ఎలా స్పందిస్తారు? చంద్రబాబు నాయుడు గారి విష సంస్కృతికి ఇది నిదర్శనం. రాజకీయాల్లో ఎవరి అభిప్రాయాలతో వాళ్ళు ముందుకు పడుతూ ఉంటారు. ఆయన అధ్యక్షులు తిరుగుతుంటే తెలుగుదేశం కార్యకర్తలు అనంతపురంలో నిరోధించారు. అలానే ఈవేళ ఈ చెప్పులు విసిరేటువంటి సంస్కృతి, ఇది ఎవరు ఏ విధమైనటువంటి ఆదర్శం అవుతుంది? రాష్ట్రానికి ఒక అధికార పార్టీ, ఒక రూలింగ్ పార్టీలో ఉన్నటువంటి కార్యకర్తలు, మేము 20 రాష్ట్రాల్లో అధికారంలో ఉన్నటువంటి ఒక పార్టీ యొక్క అధ్యక్షుడి మీద వాళ్ళ ప్రవర్తన చూసినప్పుడు వాళ్ళు కొరివితో తలగోకున్నట్టుగా నేను ఫీల్ అవుతున్నా. ఇలాంటి తాటేకి చప్పటికి భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు ఎవరు కూడా వేరెవరు, మాకు అధికారం కంటే వాళ్ళకి అధికారం ఉన్న మూలంగా చేయగలుగుతున్నారు. మేము అధికారం ఉన్నా లేకపోయినా మేము పోరాడతాం, వాస్తవాలు తెలియజేస్తాం. అసలు ఈ విధమైనటువంటి పరిస్థితి, సీఎం ఎక్కడికి వస్తే అక్కడ జిల్లా అధ్యక్షుని అరెస్ట్ చేస్తున్నారు, ఆ నగరంలో ఉన్నటువంటి అధ్యక్షుని అరెస్ట్ చేస్తున్నారు. ఏంటి, ఎక్కడికి వెళుతుంది అసలు? చంద్రబాబు నాయుడు యొక్క ప్రభుత్వం ఏ విధంగా ప్రవర్తిస్తుంది? ఒక పరిపాలనా విధానంలో, ప్రజాస్వామ్యంలో ఆయన ప్రవర్తనకి ఇవన్నీ కూడా నిదర్శనాలు. చంద్రబాబు నాయుడు గారి యొక్క చెప్పడం అంటే ఈ దాడుల వెనుక టీడీపీ అధినేత చంద్రబాబు ఉన్నారని మీరు భావిస్తున్నారా? నిర్భయంగా ఆయన యొక్క డైరెక్షన్ లోనే ఇవన్నీ జరుగుతున్నాయి. చంద్రబాబు నాయుడు యొక్క డైరెక్షన్ లోనే ఇవన్నీ జరుగుతున్నాయి. కొద్దిసేపటి క్రితమే మేము ఎమ్మెల్సీ రవిచంద్ర గారితో మాట్లాడామండి. మాట్లాడినప్పుడు అసలు అతను టీడీపీ కార్యకర్తే కాదు, కావలికి చెందిన వ్యక్తే కాదు, అసలు టీడీపీ పార్టీకి అలాంటి పనులు చేయాల్సిన అవసరమే లేదంటున్నారు. మీకు సమాచారం ఉందా, అసలు అతను టీడీపీ కార్యకర్తే అని మీకు సమాచారం ఉందా అండి? టీడీపీ కార్యకర్త కాకపోతే ఎవరు మా మీద వ్యతిరేకంగా చేయడానికి అవకాశం ఎక్కడ ఉంది? తిరగనివ్వని చంద్రబాబు నాయుడు చెప్పారు. బీజేపీ నాయకుల్ని రాష్ట్రంలో ఎక్కడన్నా తిరిగితే తిరగబడండి అని ఆయనే ప్రకటించారు చంద్రబాబు నాయుడు గారు. లేకపోతే ఎందుకు జరుగుతాయి? మేము ఆల్రెడీ గవర్నర్ని గెలిచాం, ఎవరైనా అలాంటి పరిస్థితి చేస్తే నిరోధించవలసిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంది కదా, మరి ఎందుకు చేయలేదు ప్రభుత్వం? ఎవరి సహకారంతో, ఎవరి ప్రోత్బలంతో ఈ కార్యక్రమం జరిగింది? అంటే రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ సిచ్యువేషన్ లేదా? ఘోరంగా వైఫల్యం చెందిందని అనుకోవాలా? నిన్న ఎందుకు ఏలూరులో మొన్న మా నగర అధ్యక్షుడిని మా కార్యకర్తలను అరెస్ట్ చేశారు. మొన్న కాకినాడలో ఆయన వస్తుందంటే తూర్పుగోదావరి జిల్లా అధ్యక్షుడిని అరెస్ట్ చేశారు. ఈవేళ ఆయన మీద తిరగబడుతున్నారు, చెప్పులేస్తున్నారు, మొన్న వచ్చి అద్దం పగలు కొట్టారు. తెలుగుదేశం వాళ్ళ కదా చేసింది, మా ఇంటి మీద రౌడీని పంపించారు రాజమండ్రి. ఇక్కడ ఇక్కడ ఎందుకు చేస్తున్నారు, దేంతో చేస్తున్నారు, ఏ ఉద్దేశంతో చేస్తున్నారు? మరి మీ పార్టీ అంటే వాళ్ళపై ఎలాంటి కంప్లైంట్స్ ఇచ్చారా మీరు? ఎలాంటి చర్యలు తీసుకోవాలని ఆశిస్తున్నారు మీరు? నిన్న గవర్నర్ని గెలిచాం, డీజీపీని గెలిచాం, గత డీజీపీని గెలిచాం, అమిత్ షా గారి వాహనం మీద రాళ్ళు విసిరించారు, డీజీపీ గారిని గెలిచాం, గవర్నర్ని కలుస్తున్నాం. మూడోసారి గవర్నర్ని కలవడం, మూడోసారి ఏం చేయాలి చెప్పండమ్మా? ఇంకా మీ ద్వారా ప్రజలకి అందరికీ తెలియజేసుకుంటున్నాం, ఇంకా మేము ఏం చేయాలి చెప్పండమ్మా? హోంమంత్రిని కూడా కలిసాం, డీజీపీని కలిసాం, గవర్నర్ని కలిసాం. మరి అంటే ఇప్పుడు మీ కార్యాచరణ ఎలా ఉండబోతోందండి? మా కార్యాచరణ ఏంటమ్మా, మేము ఏం చేసాము అనేది చెప్పుకోవడానికి ప్రయత్నం చేస్తే భయపడి ఇవన్నీ చేస్తున్నారు. ఈ దాడులన్నీ భయపడి నిర్వర్తిస్తున్నాడు ముఖ్యమంత్రి. ఆయన వచ్చినప్పుడు కూడా మా వాళ్ళని అరెస్ట్ చేస్తున్నాడు భయపడిగా. మేము భయపడాం, మా కార్యాచరణ ఏముంది, మా అధ్యక్షులు తిరుగుతారు, రాష్ట్ర వ్యాప్తంగా మా నాయకులందరూ పర్యటన చేస్తారు, మేము గ్రామ స్థాయి వరకు మోడీ ఏం చేశాడో చెప్పేటువంటి పరిస్థితి ఉంది. చంద్రబాబు నాయుడుకి ఏమీ లేదు, అందుకే భయం. మేము తెలిస్తే ప్రజలకు తెలుస్తుందని భయం, భయంతో ఇవన్నీ ఆలోచిస్తారు. మేము భయపడం, మాకు ధైర్యం ఉంది, ఎందుకంటే మేము చెప్పడానికి అవకాశాలు ఉన్న అనేకమైన కార్యక్రమాలు ఈ రాష్ట్రంలో చేశాం, అవన్నీ గ్రామ స్థాయి దాకా తీసుకెళ్తాం, తీసుకెళ్ళకూడదని భయపడుతున్నాడు చంద్రబాబు నాయుడు. అంతే, భయపడి ఇలాంటి కార్యక్రమాలు చేస్తాం. అందుకని తాటేకు చప్పుళ్ళకి చంద్రబాబు నాయుడు, తాటేకు చప్పులకి చంద్రబాబు నాయుడు రాజకీయ పుట్టిలతకి భారతీయ జనతా పార్టీ
పార్టీ జనతా పార్టీ కార్యకర్త ఎవరు భయపడే ప్రసక్తి లేదు. అంటే రాష్ట్రంలో ఇంకా మిగతా పార్టీలు కూడా ఉన్నాయి, కేవలం బీజేపీ నేతల మీద ఇలాంటి దాడులు జరుగుతున్నాయి అంటే మీరు మీరు టార్గెట్ చేస్తున్నారా, వాళ్ళు మిమ్మల్ని టార్గెట్ చేస్తున్నారని మీరు అనుకుంటున్నారా? మేము ఎందుకు వారిని టార్గెట్ చేస్తామా? మాకున్నటువంటి కార్యక్రమాల్ని, మాకున్నటువంటి ప్రభుత్వం చేసేటువంటి కార్యక్రమాల్ని మేము ప్రజలకు చెప్పుకుంటూ వెళ్తుంటే బీజేపీ తెలుగుదేశం భయపడుతుంది, భయపడే కదా చేస్తున్నారు. వాళ్ళు టార్గెట్ చేస్తున్నారు మమ్మల్ని, మేము ఎందుకు వారిని టార్గెట్ చేస్తాం? మాకు అవసరం ఏంటి అసలు తెలుగుదేశాన్ని టార్గెట్ చేయవలసినటువంటి అవసరం ఏంటి? తెలుగుదేశమే భారతీయ జనతా పార్టీని టార్గెట్ చేస్తున్నారు, మీరు గమనిస్తున్నారు. అనేక అధర్మ అధర్మ పరిపాలకుడు ధర్మ పోరాటం చేస్తున్నాడు రాష్ట్ర వ్యాప్తంగా, మోడీని విమర్శిస్తున్నాడు, మోడీ ఒక్క మాట మాట్లాడడు. మేము మాకు మమ్మల్ని వారే టార్గెట్ చేస్తున్నారు, మేము వారిని టార్గెట్ చేయవలసిన అవసరం మాకు లేదట. బీజేపీ చేసిన అన్యాయం వల్లే ప్రజలు తిరగబడుతున్నారు, టీడీపీ కార్యకర్తలు కాదు ప్రజలే తిరగబడుతున్నారు అని అంటున్నారు, మీరేమంటారు? ప్రజలు తిరగబడుతున్నారంటే ప్రజలకి ఒకసారి ఏ విషయమైనా ఏ ప్రజలు తిరగబడుతున్నారు వాళ్ళు ఎవరు అనేది తేలాలి కదమ్మా. ఇప్పుడు సైకిల్ యాత్ర చేశారు టీడీపీ నాయకులు బీజేపీకి వ్యతిరేకంగా అసెంబ్లీ స్థాయిలో, ఆ సైకిల్ ఎవరైనా ప్రజలు ఎక్కారమ్మా? ఆ సైకిల్ తెలుగుదేశం వాళ్ళకి అసలు ఇంకోళ్ళు ఎవరైనా ఎక్కారా? ప్రజలు చెప్పమనండి, ప్రజలు ఎలా వచ్చారు, ప్రజలు ఎక్కడి నుంచి వచ్చారు? ఇప్పుడు చంద్రబాబు నాయుడు ధర్మ పోరాటం జరుగుతుంది కదా అక్కల్ని, చెప్పండి అక్కడికి అందరినీ ఎవరిని తీసుకెళ్తున్నారు? శాంక్షన్ రాసిన వాళ్ళు ఎక్కమంటున్నారు బస్సు. సాధికార మిత్ర కేంద్ర ప్రభుత్వం నిధులతో సాధికార మిత్రకి ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళ మీటింగ్ లో చంద్రబాబు నాయుడు మమ్మల్ని తిడతాడు. ఎన్ఆర్ఈడిఎస్ ఫండ్స్ తోటి సాధికార మిత్ర కార్యకర్తలకి ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళని 30 ఇంటికి 550 ఏళ్ళకి ఒక కార్యకర్తని మహిళా కార్యకర్తకి 3000 చేతో కేంద్ర ప్రభుత్వం నిధులు ఇచ్చి వాళ్ళని మమ్మల్ని తిట్టమంటున్నాడు చంద్రబాబు నాయుడు. ప్రతి ఇంటి ఇల్లు ఇచ్చిన వాళ్ళని 7 లక్షలు ఇల్లు ఇస్తే ఆ ఇల్లు ఇచ్చిన వాళ్ళందరినీ కూడా కేంద్రం ఇస్తే వాళ్ళు బస్సు ఎక్కమంటున్నాడు ఆయన ధర్మ పోరాటానికి. ఆ బస్సులు ఆర్టీసీలు పెడుతున్నారు, స్కూలు పెడుతున్నారు, స్కూలు పోతుంది, ఆర్టీసీ బస్సులు పెడుతుందంటే మన తూర్పు గోదావరి జిల్లాలో ఎవరికి బస్సులు లేవు, ఎక్కడ ఎక్కడానికి ప్రజలకు బస్సులు లేవు. ఇది ఆయన పోరాటం. అధర్మ ప్రభువు ఆయన ప్రజలు అని అంటుంటే మీకు చెప్తున్నానమ్మా ఈ ప్రజలు ఎవరు అనేది. మొన్న మా వాళ్ళని అరెస్ట్ చేశారు, ఒక 500 బస్సులను దాటుకుంటూ చంద్రబాబు నాయుడు డౌన్ టౌన్ మోడీ జిందాబాద్ అంటే 100 బస్సుల్లో ఉన్న వాళ్ళు కూడా చప్పట్లు కొట్టారు. నేను కొట్టారు తెలుసుకోండి అమ్మా, వాళ్ళందరూ చంద్రబాబు నాయుడు అభిమానులు కాదు. ఇలా బెదిరించి అదిరించి ఎక్కిస్తున్నారు, మరి ఇక్కడ ప్రజలు తిరగబడ్డమా? వీరరాజు గారు సరే మీరు చెప్పింది కరెక్ట్ అని అనుకుంటే మరి ఈ రోజు ఆ వ్యక్తి పై కూడా మీ బీజేపీ నేతలే, మీ బీజేపీ కార్యకర్తలు కూడా మరి ప్రతి దాడి చేశారు, పోలీస్ స్టేషన్ వరకు అంటే పోలీసులతో పాటు ఈడ్చుకుంటూ వెళ్లారు, మన ఆ విజువల్స్ చూస్తున్నాం, ఇది ఇది మీరు ఎలా సమర్థిస్తారు మరి? అంటే బీజేపీ రాష్ట్రంలో 1% కూడా లేదంటారు చంద్రబాబు నాయుడు, మాకెవరు కార్యకర్తలు లేదంటారు, మీరేమో మా వాళ్ళు ఈడ్చేసి కొట్టేశారంటారు, వాళ్ళేమో ప్రతి చోట అరెస్ట్ చేస్తున్నారు. దీన్ని ఎలా అర్థం చేసుకుంటామమ్మా? మా వాళ్ళు ప్రతిఘటించక వాళ్ళు వచ్చేసి కొట్టేస్తుంటే అనేకమైన చోట్ల ప్రతిఘటించకుండా గాంధీ మహాత్ముడిలాగా నోటుకు 3 గుడ్లు కట్టుకుంటారా? మేమేదో కార్యక్రమం పెట్టుకోవడానికి వెళ్తున్నామమ్మా, ఆ కార్యక్రమాన్ని డిస్టర్బ్ చేయడానికి ఎవరైనా వస్తే నిరోధించడానికి ప్రయత్నం చేస్తారుగా పోలీసులు కానీ బీజేపీ కానీ. ముందే అరెస్ట్ చేయమనండి గవర్నమెంట్ వాళ్ళని. అమిత్ షా వస్తేనే పోలీసులు రక్షణ ఇచ్చి వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చి అమిత్ షా కారు మీద కుదులుతున్నారు వీళ్ళు పోలీసులు. అరెస్ట్ చేయకుండా ఇంకా కన్నా గారు వచ్చినప్పుడు ఎందుకు అరెస్ట్ చేస్తారు? వాళ్ళు అరెస్ట్ చేయరు. ఇదంతా మీకు మాకు నాకు టైం ఇచ్చారు కాబట్టి మీకు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా. ఇది తెలుగుదేశం యొక్క ప్రవృత్తి, ప్రభుత్వం యొక్క ప్రవృత్తి, చంద్రబాబు నాయుడు యొక్క దుర్నీతి ఇది. అంటే ఇప్పుడు అంటే ఒక పార్టీ ఇంకొక పార్టీ ఇలా ప్రతిస్పరం అంటే పరస్పరం దాడులు చేసుకోవడం ఇది ఎలాంటి సంస్కృతికి దారితీస్తుంది అంటారు? అంటే ప్రజాస్వామ్యంలో ప్రతి ఒక్కరికి వాయిస్ వినిపించే స్వేచ్ఛ ఉందంటారు, మరి బాగా చెప్పారమ్మా. ఒక పార్టీని మేము ఆ పార్టీని ఎందుకు అంటాం? మేము చేసే కార్యక్రమాలు మేము చెప్పుకుంటూ మా రాష్ట్ర అధ్యక్షుడు తిరుగుతున్నాడు, దానికి మీరు ఎందుకు ప్రతిఘటిస్తున్నారు? మేము ఎక్కడన్నా చంద్రబాబు నాయుడు గారు సాధికార మిత్రలో మీటింగ్ లో రాజకీయాలు మాట్లాడుతున్నాడు, ప్రభుత్వ మీటింగ్ లో రాజకీయాలు మాట్లాడుతున్నారు, బాలకృష్ణ ఆయన సమక్షంలో మోడీని బూతులు ఇచ్చాడు,
ఎక్కడ ప్రతిఘటిస్తున్నాం తల్లి? ఇలాంటి బూతులు తిడుతున్నాడని కంప్లైంట్ ఇవ్వడానికి పోలీస్ స్టేషన్కి వెళ్ళాలి కదా. ఒక ప్రధానమంత్రిని ముఖ్యమంత్రి సమక్షంలో తిడితే, ముఖ్యమంత్రి చిరునవ్వులు చిందిస్తుంటే మా పరిస్థితి ఏంటి? వాళ్ళ దేశ రాష్ట్రంలో పరిస్థితి ఏంటి? రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు యొక్క వైఖరి ఏంటి? ఇప్పుడు అంటే ఇప్పుడు మీరు ఏం చేయబోతున్నారు? మరి మా కార్యక్రమం నిరంతరం ఇదే విధంగా కొనసాగుద్ది. మేమేం చేస్తామో మాకు ఎందుకు భయం? మమ్మల్ని నక్సలైట్లు చంపారు, మేము రాజకీయాల్లో ఉన్నాం. మమ్మల్ని వెస్ట్ బెంగాల్లో ఉరి చేస్తున్నారు, రాజకీయాల్లో ఉన్నాం. మేము కేరళలో సిపిఎం కార్యకర్తల గోడలో. ఒక్క నిమిషం సోమవీరాజు గారు, ఒక్క నిమిషం అండి. దాడి చేసిన వ్యక్తి ఏమన్నాడో ఒకసారి విందామండి. ఒక నిమిషం మీరు ఫోన్ లోనే అందుబాటులో ఉండండి సార్. ఒక్క నిమిషం. డీజిల్ పెట్రోల్ పెరిగిందని మీ కోపం, డీజిల్ పెట్రోల్ నరేంద్ర మోడీ మీద కాదు, అంతేగాని ఇక్కడ పార్టీ మీద మీరు టీడీపీ కానీ నాకైతే మాత్రం మామూలుగా నా వృత్తికి సంబంధించి నాకు న్యాయం జరగట్లేదు. న్యాయం జరగట్లేదు. మేము కష్టపడుతున్నా వ్యక్తి ఒక కష్టం వచ్చే డబ్బులు మాత్రం డీజిల్ పాలకి పోతున్నాయి. నా ఏం మిగట్లేదు. పద్దెనిమిది స్ట్రైక్ అనౌన్స్ చేశారు వాళ్ళు, పద్దెనిమిది చేస్తే నేను ఇవాళ చేశాను. మంచి ఆలోచన. దేనికి కోపం వచ్చింది? ఉన్న విషయం చెప్పలే, ఇబ్బంది. నేను లారీ ఓనర్ సార్. నీకు లారీ ఓనర్ కం డ్రైవర్ని బాధలు మా అన్నిటి కారణం సెంట్రల్ గవర్నమెంట్ నేను ఫీల్ అవుతాను మీరు నుంచి కూడా. ఎందుకంటే మాకు ఫీల్డ్ అటాచ్ అయ్యేది ఎక్కువ స్టేట్ నుంచి సెంట్రల్ గవర్నమెంట్ ఎక్కువ ఇన్వాల్వ్ అవుతుంది. ఏట్లా డీజిల్ కానీ పోతే ఇంకా ఇన్సూరెన్స్లు కానీ ఈ ట్యాక్స్ ఎడ్మిషన్ మొత్తం ఎక్కువ మేమంటే ఇప్పుడు మనిషి చోటు దిగుతా ఉంటాం కదా. నిందితులు ఫోటోలు ఫిర్యాదు చేయాలి సుప్రీం కోర్టు. వాయిస్ సార్ వీరాజు గారు ఫోన్ లో ఉన్నారా? ఉన్నానమ్మా. సారీ అండి మిమ్మల్ని వెయిట్ చేపించినందుకు. ఆ వ్యక్తి మాట్లాడుతూ నేను ఒక లారీ డ్రైవర్ ని, నాకు మోదీ మీద ఉన్న కోపంతో నేను ఈ దాడి చేశాను తప్ప ఏ పార్టీ ప్రోద్బలంతో నేను ఈ దాడి చేయలేదని చెప్తున్నాడు. మీరేమంటారు? అలా తెలుగుదేశం వాళ్ళు ఇంకా చెప్పిస్తారమ్మా. తెలుగుదేశం కార్యకర్తలు ఆ విధంగా చెప్పిస్తారు, ప్రభుత్వం ఆ విధంగా చెప్పిస్తారు. ఇలాంటి దాడులతో, ఇలాంటి దాడులతో టీడీపీకి లాభం, ఎలాంటి లాభం వస్తుంది అంటారు మీరు? ఈ దాడులు చేయడం వల్ల టీడీపీ పార్టీకి ఎలాంటి లాభం వస్తుందని ఇలాంటి దాడులు చేస్తున్నారు? వాళ్ళు టీడీపీ వాళ్ళని అడగండి అమ్మా, మీకు ఏమైనా లాభం వస్తుంది ఎలా చెప్పులేస్తే? మీరు ఎలా బీజేపీ అధ్యక్షులు జిల్లాలో అరెస్ట్ చేస్తుంటే మీకు ఏమైనా లాభం వస్తుందా అని వారిని అడగండి అమ్మా. మేము డెమోక్రసీలో వీటిని ఎదుర్కొంటాం, ప్రజాస్వామ్యయుతంగా వాటిని వ్యతిరేకిస్తాం. ఎవరు ర్యాలీలు చేసినా వాళ్ళని వ్యతిరేకించాలనే ప్రయత్నం చేస్తున్నాడు ఆయన. పవన్ కళ్యాణ్ రాజు ఆయన యొక్క యాత్రలు కూడా అడ్డుకోవాలనుకుంటాడు. అడ్డుకోమనండి ఆయన్ని. ఆయన రేపు ఉద్దరి ప్రజల్లో ఫేస్ చేస్తాం వీటిని. ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్ అండి వీరరాజు గారు ఫోన్ లైన్ లోకి వచ్చినందుకు.